హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈరోజు నేను సొరకాయ గోంగూరతో ఒక మంచి రెసిపీ చేశాను, చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని తయారు చేశాను. దీని గురించి తెలిసిన వాళ్ళైతే చూసి ఎంజాయ్ చేయండి, తెలియని వాళ్ళైనైతే దీన్ని చూసి నేర్చుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్నగా లైక్ కొట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకుందాము. ఇప్పుడు కాసిన్ని నీళ్ళు పోసుకుందాము అవి ఉడకడానికి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. నాటు గోంగూర అయితే తొందరగా ఉడుకుతుంది, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా కలిపెట్టుకుంటూ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడకనివ్వాలి. ఇది ఎంత బాగా ఉడితే అంత రుచి వస్తుంది. మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ నుంచి నేను ఒక చిన్న లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తప్పకుండా చేస్తారు కదూ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకుందాము. తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు వాటిని కాసేపు యాగనిద్దాము. తర్వాత 4 ఎండిమిర్చి, తర్వాత కరివేపాకు. ఇప్పుడు చిటికెడంతా పసుపు వేసుకుందాము. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు ఎందుకంటే తొందరగా మగ్గడానికి, కూర కూడా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు తగినంత అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని పచ్చి వాసన పోయే వరకు మనం వేపుకోవాలి. ఈ విధంగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకుందాము. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఉడకడానికి వీటి మీద మూత పెడదాము. చూడండి ఎంత బాగా ఉడికిందో. అడుగు మాడకుండా ఉండడానికి కలియబెడుతూ ఉంచుకోవాలి. ఈ విధంగా ఎర్రగడ్డలు టమోటాలన్నీ బాగా మెత్తగా వేయించుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఆయిల్లో బాగా పట్టేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే ముక్కలకి అంత బాగా పడుతుంది. అడుగు అంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు నూనెలో ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఈ ముక్కలకి సాల్ట్ బాగా పడితే ముక్కలు తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. వీటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఈ ఉడికాయలు చూసుకుందాము. చూడండి ఇవి కూడా కొద్దిగా వేగాయి. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా దాంట్లో వేసుకుందాము. వేసుకున్నాక రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి పట్టే విధంగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేపుకోవాలి. ఇవి ఎంత బాగా ఇప్పుడు ఉడికితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అడుగంటే అవకాశం ఎక్కువ ఉంటుంది, అడుగంటకుండా బాగా కలియబెట్టుకోవాలి. అప్పుడే కూర రుచి వస్తుంది, లేదంటే మాడిపోయిన వాసన వస్తుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. మన ఇంట్లో జనాభాని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకరిద్దరు ఉంటే కొద్ది గుత్తంగా చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మంది ఉంటే సూపుగా తయారు చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా గోంగూర పచ్చిమిర్చిని బాగా ఇనుపుకోవాలి మెత్తంగా.
ఈ విధంగా రుబ్బుకుంటే బాగా మెత్తంగా అవుతుంది. చాలామంది మిక్సీకి వేసుకుంటారు, ఆ విధంగా వేసుకుంటే టేస్ట్ ఉండదు. ఇప్పుడు మూత తీసేసుకొని ఇప్పుడు ముక్కలు పులుసు ఎంతవరకు ఉడికాయో చూసుకుందాము. ముక్కలు కూడా ఉడికాయి, పులుసు కూడా చిక్కబడింది. ఇప్పుడు ఇందాక ఎన్పి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని దాంట్లో వేసేసుకుందాము. గోంగూర పేస్ట్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కలపెడుతుంటే సూపర్ స్మెల్ వస్తుంది. దీన్ని ఏంటంటే ఇంకాసేపు ఉడకబెట్టుకుందాము, ఇంకా చాలా సూపర్గా ఉంటుంది, ఇంకా సూపర్గా రుచి వస్తుంది. గోంగూర సొరకాయ మంచి కాంబినేషన్ అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ, ఇంకా మీరు బిర్యానీలు చేసుకుంటారు కదా దానిలో కూడా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అటు ఇటు కలయబెట్టుకుందాము. చూడండి, కలయబెడుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో. ఇవాళ నేను మా ఇంట్లో బిర్యానీ చేసుకున్నాను, దీనిలోకి ఈ విధంగా కూర చేసుకున్నాను. దానికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో మా వారికి మా పిల్లలకి కానీ ఎంతో ఇష్టము ఈ కూర అంటే, అందుకని చాలా ఇష్టంగా చేశాను. చూడండి, ముక్క కూడా బాగా ఉడికిపోయింది, కూర తయారైపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాము. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.